నవతేజ్ టీవీ నేషనల్ న్యూస్ ఛానల్ హైదరాబాద్ నుంచి దేవేందర్ నగర్లో జగద్గురుగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవేందర్ నగర్లో నితీష్ అనే వ్యక్తి శ్రీకాంత్ అనే వ్యక్తి పైన అసలు దారుణమైన విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఇదేమిటని స్థానికులు అడిగే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా తిరగబడుతున్న పరిస్థితి. నితీష్కి మరి శ్రీకాంత్కి ఏ గొడవలు ఉన్నాయో తెలియదు, కానీ గతంలో సంవత్సరం కింద నా పైన దాడి చేశారు, నలుగురు కలిసి నా ఇబ్బంది వెళ్ళగొట్టే అని చెప్తా ఉన్నాడు. 30 మంది కలిపి కట్టున్నారని చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించి మరి పోలీసులకు కూడా సమాచారం అందించడం జరిగింది. స్థానిక వ్యక్తులు మరి పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. మరి ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉండండి. నేను నర్సింహులు ఇళ్ళంపల్లి, నవతేజ్ టీవీ. అప్పటి నుంచి కొడతనే ఉండు, అడ్డం పడ్డ ఈడ పడ్డది, అదే ఈడ పైన పడింటే చాలా ఘోరం అయిపోయింది, చచ్చిపోయింది. జస్ట్ మధ్యలో ఈడ పక్కలో ఎవరు వచ్చినా అసలు అర్థం చేసుకుంటారు, కట్టే తీసుకుని వస్తుంటే పక్క దొక్కుతుంది. కొడతనే ఉన్నాడు, కొడతనే ఉన్నాడు. ఆయన అడ్డం పడ్డాక ఇట్లా కొడతనే ఉన్నాడు. అంత లావు కట్టే ఆ కట్టే తీసుకొని కొడుతుండు, కొడుతూనే ఉండు. అడ్డం పడ్డాక ఆయన ఏమంటుండు, ఆయన పడిపోయింది, ఇడ పడ్డాకనే పడిపోయింది, పడ్డాక పై నుంచి కొడుతూనే ఉండు. ఈడ ఎట్లా కొట్టిండు, కట్టతోటేనా? కట్టతోటే, చేతితో అసలే కొట్టలే. అది బై మిస్టేక్, ఈడ పడదు, ఈడ పడ్డదాన్ని అట్లా కింద పడి ఈడ పడ్డాకనే కింద పడ్డాడు. కట్టతో కొట్టిండా? అలా మొత్తం వాసిపోయింది, పగిలిపోయి ఉంటుంది అక్కడ, ఆల్రెడీ పగిలిపోయింది అక్కడ. కింద మీ చూడండి మీరు, అదే పైన తగిలింటే ఎట్లా ఉంటుండే అంటున్నాడు. అచ్చట్లనే ఉంది, అదే కొద్దిగా పై తగిలింటే ఆ కింద ఇంకా పైన తిప్పితే ఆ ఘోర దెబ్బలు అయితే ఇంకా ఘోరంగా ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఏమన్నావు? కొట్లే కట్టబట్టుకోమని చెప్పిన అంతే. కూర్చోరు అన్న, పెద్ద క్రైమ్ ఉన్నాడు. ఈపులా కొట్టినా? ఈపులా కొట్టిండు. మెడ మీద పడ్డది కదా, గట్టిగా పడితే పడుతుంది, చంపేస్తావు మేడం, చంపేస్తే చంపేస్తావా? పడుతుంది, ఇప్పుడు చూడు, చచ్చిపోతే చచ్చిపోయి.